ధర్మాన ప్రసాదరావు చురుకైన నాయకుడిగా అద్భుతమైన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకునే అనుభవం ఉన్న నాయకుడిగా ఆయనకి పేరు అసెంబ్లీలో ఉన్నంతకాలం ప్రభుత్వ పక్షాన ఆయన చేసే వాదన అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది అందుకే ధర్మానకు ప్రతి ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత దక్కుతుంది కానీ ఓటమి తర్వాత ఆయన మళ్ళీ ఏ పార్టీకి కనిపించనంత దూరంలో ఉంటారు ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఎదురవుతుంది శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు తెరమరుగైపోయారు మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కనీసం ముఖం కూడా చూపించట్లేదు దీంతో ధర్మాన ప్రసాదరావు అసలు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతారా లేకుంటే పార్టీ పెరాయిస్తారా ఇలాంటి చర్చ కూడా సాగింది ఓ దశలో ఆయన టీడీపీ శిబిరంతో టచ్లోకి వెళ్లారన్న వాదన వినిపించింది కానీ అనూహ్యంగా అలాంటి ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి కానీ ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు కుమారుడు జనసేనతో మంతనాలు జరపడం ఆసక్తికరంగా కనిపిస్తుంది త్వరలోనే ధర్మాన తనయుడు జనసేన శిబిరులో చేరిపోవడం ఖాయంగా ప్రచారంలో ఉంది నిజంగానే ధర్మాన జనసేన వైపు వెళ్తారా శ్రీకాకుళంలో జనసేన పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ధర్మానకి తగినంత గౌరవం దక్కలేదన్న అభిప్రాయం ఆయనలో చాలా బలంగా ఉంది మంత్రిగా ఉండగానే తన అసంతృప్తిని వివిధ రూపంలో ఆయన వెలుపుచ్చారు రెండున్నర ఏళ్లపాటు ఆయన పక్కన పెట్టి ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్కి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత రెండో విడత ధర్మాన ప్రసాదరావుకి ఛాన్స్ ఇచ్చారు అయినప్పటికీ కూడా ఆయన జగన్ తీరు పట్ల ఏమాత్రం సంతృప్తిగా కనిపించలేదు అన్ని సందర్భాల్లోనూ తనలో ఉన్న అసహనాన్ని బయటికి ప్రదర్శించడానికి ఎప్పుడూ సంశయించలేదు చివరకు ఓటం తర్వాత తన పార్టీ అధినేతకు ముఖం చూపించడానికి కూడా ఆయన ముందుకు రావడం లేదు ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు దాదాపుగా వైఎస్ఆర్సిపి శిబిరానికి దూరం కావడం ఖాయంగా అంతా భావిస్తున్నారు కానీ ఆయన సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత వైఎస్ఆర్సిపిలో పనిచేస్తూ వచ్చారు మొదటి నుంచి ఆయన టీడీపీ వ్యతిరేక శిబిరంలో ఉన్నారు శ్రీకాకుళంలో శ్రీ టీడీపీ వ్యతిరేక శిబిరం అంతటికీ నాయకుడిగా వాళ్ళందరికీ పెద్ద దిక్కుగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు ఇప్పుడు హఠాత్తుగా ధర్మాన ప్రసాదరావు పార్టీ ఫిరాయించాల్సి వస్తే తెలుగుదేశం శిబిరంలో ఆయన చేరిక అనుమానమే అక్కడ తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు ధర్మాన చేరికను అంగీకరించే అవకాశం కనిపించట్లేదు ఒకవేళ అధిష్టానం ఒత్తిడితో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ తగిన గుర్తింపు గౌరవం దక్కే సూచనలు ఇతర సంకేతాలు ఏమీ లేకపోవడంతోనే చివరకు ధర్మాన తెలుగుదేశం పార్టీ ఆలోచన విరమించుకున్నట్టుగా అంతా భావిస్తున్నారు అయితే జనసేన పార్టీలో చేరినప్పటికి కూడా తన హోదాకు తన గౌరవానికి తన అనుభవానికి తగినటువంటి గుర్తింపు వస్తుందా రాదా అన్న సందేహం ధర్మానలో కొనసాగుతుంది దాంతోనే జనసేన వైపు తాను కాకుండా తన తనయుడు పార్టీలో చేరేందుకు అనుగుణంగా ధర్మాన ప్రసాదరావు పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా దీని మీద సందేహిస్తుంది ధర్మాన ప్రసాదరావు తీరుని అనుమానిస్తుంది ధర్మాన ప్రసాదరావు స్థానంలో శ్రీకాకుళంలో తగిన నాయకుడిని ఎన్నుకునే పనిలో కూడా ఉంది అందుకు పలువురిని పరిశీలిస్తున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది అయితే నిజంగానే ధర్మాన ప్రసాదరావు ఉండగానే మరొక నాయకుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారా లేకుంటే ధర్మాన ప్రసాదరావు పార్టీ ఫిరాయించే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారా ఇది కూడా జగన్ శిబిరం నుంచి ఒక ఆసక్తికరమైన అంశం అదే సమయంలో ధర్మాన ప్రసాదరావు జనసేనలో తన కుమారుణ్ణి పంపించాలన్న నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేస్తారా లేకుంటే ఇంకా ఎన్నికల ముంగింట వరకు ఆచితూచి ఇంకా సాగదీత వ్యవహారంలోనే ఉంటారా ఇదే చర్చ శ్రీకాకుళంలో సాగుతోంది ఏమైనా ప్రస్తుతానికి మాత్రం ధర్మాన ప్రసాద్లో రాజకీయంగా క్రియాశీలకంగా కనిపించట్లేదు ఎటువంటి కామెంట్స్ కానీ ఎటువంటి ప్రకటనలు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ నిర్వహించడానికి ఆయన సిద్ధపట్టలేదు దీంతో ఇది శ్రీకాకుళం వ్యవహారాల్లో విపక్ష లోటుని స్పష్టంగా చాటుతోంది అధికార పక్షం వ్యవహరిస్తున్న వేళ శ్రీకాకుళంలో విపక్ష కార్యాచరణకు నాయకత్వం వహించాల్సిన ధర్మాన ప్రసాదరావు కాడి వదిలేసి వెళ్ళిపోయినటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి ఆహారం ఏమైనా ప్రస్తుతం శ్రీకాకుళంలో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ధర్మాన ప్రసాదరావు గనక పార్టీ పెరాయిస్తే ఆయన కానీ ఆయన కుమారుడు కానీ జనసేన లేదా తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళితే ఆయన స్థానంలో పేరాడ తిలక్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా ఉంది అయితే ఎవరు ఆ స్థానంలోకి వస్తారు ఎవరిని తీసుకొస్తారు ఎవరిని ప్రత్యామ్నాయంగా నిలబెడతారా అన్న విషయంలో ఇంకా ఇటు వైఎస్ఆర్సిపులో కానీ అటు పార్టీ ఫిరాయించాలా లేదన్న వ్యవహారం మీద ధర్మాన శిబిరువులో కానీ పూర్తి స్థాయి స్పష్టత అయితే కనిపించట్లేదు ఇటు నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్